ఎప్పుడైతే జనసేన బీజేపీ కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాయో కూటమిగా ఏర్పడి బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారో రోజుకొక సంచలనం తెర మీదకు వస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు కలిసి నడవడం అనేది ఏ ఎన్నికల ముందు అయితే ఒక రకంగా కలిసి వచ్చే అంశమే కానీ ఇంకా నాలుగున్నరేళ్ళు ఎన్నికల సమయం ఉంది, నాలుగేళ్ళు దాదాపుగా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా కలిసి నడుస్తామని చెప్పి ప్రకటించిన ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఎంతవరకు కలిసి వస్తాయి, వాళ్ళిద్దరికీ ఎంతవరకు నెగ్గుకు రాగలరు ప్రజల నుంచి అనేది ఒక అనుమానం కలిగించే అంశం. అయితే ఇదే టైంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందా లేదంటే స్వాగతిస్తుందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అంశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఒక కొత్త తలనొప్పి వచ్చి పడుతుంది ఒక విషయంలో పవన్ కళ్యాణ్ గారి భారతీయ జనతా పార్టీ నుంచి అనేది ఒక ప్రచారం. అది ఏంటి అంటే ఈ రెండు పార్టీల పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ ఏ రకమైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా బీజేపీతో సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇండివిజువల్గా డిసిషన్ తీసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఇంకా క్లారిటీ కూడా లేదు ఇదే టైంలో. అయితే అమరావతి కోసం బీజేపీ జనసేన కలిసి ఏపీలో పోరాటాలు చేస్తాయని చెప్పి రెండు పార్టీల నేతలు ప్రకటించారు. అది చాలా రోజులైంది. అయితే ఆ తర్వాత లాంగ్ మార్చ్ ఏదైతే పెట్టారో దాన్ని పెట్టడం, మళ్ళీ వెంటనే దాన్ని రద్దు చేసేయడం, ఓకే అది పార్టీకి సంబంధించిన వ్యక్తిగత కారణాలు రద్దు చేయాలా ఏంటనేది. కాకపోతే రాష్ట్ర పరిధిలోని ఈ అంశం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ఢిల్లీలో వ్యాఖ్యానించడంతో దీనిపై రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతం శాసనమండలి రద్దు అంశం ఏదైతే ఉందో హాట్ టాపిక్గా నడుస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొత్త తలనొప్పి తెచ్చే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏంటి అంటే శాసనమండలి రద్దుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసేసుకున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఇంకా సస్పెన్స్ ఉంది. ఒక కొద్ది రోజుల్లో దానికి తెరపడే అవకాశం ఉంటుంది. అయితే బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం ఏపీ శాసనమండలి రద్దు అంశానికి ఆమోదముద్ర వేస్తుందా లేదంటే దీన్ని పెండింగ్లో పెడుతుందా అనే దాని మీద ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ కనుక శాసనమండలి రద్దుకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేస్తే అది రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా మారచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయ నిపుణులు కూడా దాని మీద చర్చిస్తున్నారు. ఈ విషయంలో మరి పవన్ జగన్ దూకుడికి బ్రేక్ వేసేలా పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారా సక్సెస్ కాలేకపోతారా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టారు కాబట్టి ఏం జరగబోద్ది, ఈయన ఏమన్నా అడ్డంకి అవుతారా లేదా ఒకవేళ ఈ నిర్ణయాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ కనుక కేంద్రం రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్కి ఎదురు దెబ్బే, అది కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.